Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. ఉదయ కిరణ్ అన్న ఆయనకు ఇచ్చాను. మధ్యలో బ్రాకర్ ప్రసాద్ అని, కే ప్రసాద్ ఊరు తెలియదు పేరు తెలియదు. నేను కూరగాయలు అమ్మేటప్పుడు పరిచయం అయ్యాడు. నా బాధలు చెప్తే నేను అప్పిప్పించమంటే ఈ దారాన్ని చూపించాడు సార్. ఈ దారాన్ని చూపించి నన్ను ఇలా చేశాడు. విజయ హాస్పిటల్ సార్, విజయ స్పోకర్ స్పెషలిస్ట్ హాస్పిటల్. అది సార్ సంవత్సరం అవుతుంది సార్. నా ఆధార్ కార్డు ఇప్పుడు తెలిసింది సార్. నాకు ఆడ వైఫ్ కింద మార్చి నాకు కిడ్నీ తీసుకున్నారని సంగతి ఫస్ట్ తెలియదు సార్. లోపలికి వెళ్ళేదాకా కూడా భార్య అని తెలియదు. 7 లక్షలు ఒప్పందం చేసుకున్నారండి. 5 లక్షలు ఇచ్చారు. అంటే 1 లక్ష రూపాయలు కూడా ఆ హాస్పిటల్కి నా మెడికల్కి నాకే అయినాయి. విజయవాడ సార్. అది ఏ ఊరంటే నిడమనూరు ఏదో ఉంది సార్. అసలు అవేమీ నాకు గుర్తులేదు. ఆధార్ కార్డు ద్వారాగా వాళ్ళు ఊరేంటో పేరేంటో తెలుసు. నేను ఎప్పుడు కూడా వాళ్ళు ఊరు వెళ్ళలేదు. అది జరిగింది. ఇచ్చాను సార్, సార్కి ఇచ్చాను. నా ఏం చేస్తానన్నారు, ఏం జరుగుద్దో చూడాలి. నేను ఆన్లైన్లో నాకు పెన్షన్ రాశారండి. ఆ పెన్షన్ ఆపేశారు. అవి రావట్లేదు ఏంటని ఆన్లైన్లోకి వెళ్తే ఎర్రం చెట్టు అని పడుతుంది. నాది బూసీ అనురాధ. ఎర్రం చెట్టు అని పడుతుంటే నేను అక్కడికే నాది పడట్లేదని చెప్పి నేను అక్కడికి అన్ని చోట్ల తిరిగాను. అవ్వట్లేదు. అవ్వకపోతే నాకు న్యాయం కావాలని చెప్పి ఇలాగ మాట్లాడుతున్నాను. నాది ఇప్పుడు ఏంటంటే నాకు లోన్లు అన్నాయి ఆగిపోయినాయి. నేను కూరగాయలు అవి అమ్ముకుంటాను. కూరగాయల మీద లోన్లు వస్తాయి. నాకు ఇల్లు కట్టున్నారు. ఆ ఇల్లు లోన్ కూడా పడట్లేదు. తర్వాత పెన్షన్ ఆగిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆ కిడ్నీ ఇచ్చిన ఆయన పేరు మీద అన్నీ ఉన్నాయి. అది నా పరిస్థితి అయితే బాగోలేదు సార్. ఒకరోజు వ్యాపారం చేస్తే ఆ బరువుకి సాయంత్రానికి బాగుంటలే. 2 రోజులు వ్యాపారం చేస్తే వారం రోజులు పడుకుంటున్నాను. ఓపిక అయితే లేదు సార్ నాకు. అది చేసుకుని తెలీదు సార్. అసలు ఎవరికి తెలియదు. నాకు ఆపరేషన్ అయిన 3 నెలలకి మా అమ్మకి చెప్పాను సార్. అది 3 నెలలకే కేసు పెడతాను సార్. మా అమ్మ మా అమ్మను వద్దు వద్దు అని బతులాడు ఇప్పుడు దాకా తీసుకొచ్చాను సార్. ఇద్దరు మగపిల్లలు అండి. ఇవ్వలేదు సార్. స్టేషన్కి నాది ఏంటంటే అతి తక్కువగా ఇచ్చాను. ఏదో నా అప్పులు ఉంటాం మాలా అని నేను అప్పులు పాలైపోయి ఏదో ఒకడో కిడ్నీ ఇస్తే డబ్బులు వస్తాయి, నీ ఫ్యూచర్ బాగుంటుంది అని నేను ఇలా మోసపోయి ఏంటి ఈ రోజునాడు నేను వెనకాల నేను కష్టపడుకునే ఓపిక కూడా లేదు. ఆ ఓపిక లేదు, నాకు అడ్రస్ లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను. అందుకని ఈ రోజునాడు నేను పోలీసు వాళ్ళని న్యాయం చేయమని చెప్పి ఎక్కానండి పోలీస్ స్టేషన్. అది ఏలూరు 1వ పట్టణ పరిధిలోని బెనర్జీ పట్ల నివసించే భూసియా నిరాధ అనే అమ్మాయి మన హోటల్ సితారా దగ్గర కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించి అమ్మాయి యొక్క కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని, అమ్మాయి విల్లింగ్తో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిపించారని ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. దాని మీద మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఈ ప్రాథమిక విచారణ జరుగుతూ ఉంది. పూర్తిగా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ప్రొసీజర్ ప్రకారం జరిగిందా లేదా అనేది విచారణలో తెలుసుకుని దాని తర్వాత అవకతవకలు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. అది వెరిఫై చేస్తున్నాం. అంతా వెరిఫై చేసిన తర్వాత పై అధికారులు మిగతా విషయాలు తెలియజేస్తారు. విచారణలో తెలియాలి కదా బ్రోకరా లేకపోతే ఏంటనేది ఇంకా మాకు తెలియదు. ఇంకా విచారణ నడవకుండానే అసలు ప్రాథమికంగా మనం ముందునే ఉన్నాం. ఇంకా అప్పుడే ఎలా మనం చెప్పలేం కదా. ప్రస్తుతానికి ప్రాథమికంగా విచారణ జరుపుతున్నాం. అమ్మాయి ఇచ్చిన పిటిషన్ ఆధారంగా ఏమన్నా ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి ప్రొసీజర్ ప్రకారం. విజయవాడ అని చెప్పిందండి. అది చెప్తుంది. ఇప్పుడు అన్నీ ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం కదా, చూసుకుంటారు. అదే ప్రొసీజర్ అంతే. అన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం జరిగినాయా లేదా ఎక్కడ జరిగినాయి అనేది అమ్మాయి ఎప్పుడో సంవత్సరం
పైన అయిపోయింది కాబట్టి ఇంకా అన్ని ఒకటి గుర్తు తెచ్చుకొని చెప్తుంది అమ్మ, దాని ప్రకారం చేస్తాను. థ్యాంక్ యూ.